అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై నా గొప్ప ప్రారంభం ప్రజెంట్ నాతో పాటు చాలా 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 ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట దాదాపు తెలుగు తమిళ కన్నడ మలయాళంలో ఐదు వందల పైగా సినిమాలు చేసి అదరహో అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ సులక్షణ గారు వీ డాలీ అంటే అందరికీ గుట్ంటుందన్నమాట. బ్యాక్ ఎల్ చూసుకుంటే సులక్ష్ణ గారి లైఫ్ అంటే ఏం చెప్తారు? మలయాళం సినిమాని నన్ను టెస్ట్ తీసుకెళ్లారు. వన్ డే షూట్ చేసి ఐ వాస్ రిజెక్టెడ్. ఇన్ వాట్ బేసెస్ యు నో దట్ शी इज नॉट ఫిట్ ఫర్ స్క్రీన్? ఐ షి రిజెక్టెడ్ గారు అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి లేకపోతే వాళ్ళ గొప్ప వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో లేకపోతే న్యూస్ లో వస్తే చూడటం తప్పితే మనం కల్లారో చూడలేదు అసలు ఉండటానికి ఇండ్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన నటి సావిత్రి మనం కూడా చూసాం ఏమనిపించింది అందరికీ హ్యాబిట్స్ చనిపోయి చూసారు ఎలా ఉన్నారా అప్పుడు పక్కన పాత ఫోటో ఒకటి పెట్టి ఇలా పడుకొని ఉన్నారు లుంగి వేసేసి ఎక్కడెక్కడ ట్యూబ్స్ పెట్టాలో అన్ని చోట్ల ట్యూబ్స్ పెట్టున్నాయి ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు అలా ఇంట్లో ఆ కార్నర్లు ఆ మంచం వేసి మన ఈ మంచం నవారి మంచం అంటారు కదా అదేసి పడుతుంది మీరు లైఫ్ లో చేసిన మంచి పద్దెనిమిది సంవత్సరాలకి పెళ్లి కావటం ఇరవై మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం సైడ్ తప్ప ఆయన ఆయన ఇంత ఉన్నారు మామగారు కానీ అమ్మ పిల్లలతో మేము ఇబ్బంది పడతామో పిల్లల్ని ఒకరిని మేము ఉంచుకుంటాం మా ఆయన పిల్లలు ఉద్దనే సార్ మా ఓనర్ ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు మా ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు అడిగారంట మీకు ఆవిడకేమన్నా కనెక్షన్ అందుకనిచ్చారని అడిగాన అన్నీ చెప్తారా అంతా అనుమానమే నన్ను మా అబ్బాయికి పాలు డబ్బా కొండని కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముక్కుపడ కూడా అమ్మాను నేను వెళ్ళి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ నాతో పాటు చాలా 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 ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట శుభోదయం సినిమా ఎంతమందికి గుర్తుంది కె విశ్వనాథ్ గారిది ఆ సినిమా ఉన్నంత కాలం ఆ ఆర్టిస్ట్ని మనం మర్చిపోగలమా అండ్ దాంట్లో ఎస్పెషల్లీ చేసిన ఆ హీరోయిన్ మర్చిపోగలమా షీ షీఈస్ దన్ గ్రేట్ 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 యాక్టర్ సులక్షణ గారు సులక్షణ గారు అంటే తెలుగు వాళ్ళకి టక్ పక్కన గుర్తురాకపోయినా కానీ బేబీ డాలీ అంటే అందరు గుర్తుంటుందన్నమాట చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు వందకు పైగా సినిమాలు చేశారు కత్తుల రత్తయ్యలో అశ్వీ రంగారావు గారితో ఆమె హావభావాలు అండ్ ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే అనిపిస్తుంది చైల్డ్ ఆర్టిస్ట్లు కూడా ఇలా కూడా యాక్ట్ చేయగలరా అని మైమరిపించిన ఒక యాక్ట్రెస్ అనమాట తర్వాత ఎన్నో సినిమాలు చేశారు కృష్ణ గారితో పండంటి కాపురం పచ్చని కాపురం అండ్ పచ్చని సంసారం అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త మా ఇంటి ప్రేమాయణం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది దాదాపు తెలుగు తమిళ్ కన్నడ మలయాళంలో ఐదు వందల పైగా సినిమాలు చేసి అదర్ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ క్యూన్ ఎవర్ గ్రీన్ బ్యూటీ సులక్షణ గారు సో సులక్షణ గారు నమస్తే సో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుగు వాళ్ళు మేమూసి గంధం పూరుగా అదంటారు మా డైరెక్టర్ గారు ఇలా నేర్పించారండి ఆయన ఎవ్రీ మూమెంట్ ఇక తీసి ఇలా పోయి ఓకే గుర్తుందా పాట ఒక టూ లైన్స్ పాటరా అయ్యో ఒక లైన్స్ సో ఎన్ని మంచి మంచి సినిమాలు చేశారండి తెలుగులో ఆ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో బట్ ఒక హీరోయిన్ అవ్వక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా వంద సినిమాల పైగా హేమా హేమిల్ తో యాక్ట్ చేశారు ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేసాం ఒక డ్రీమ్ ఏ ఆర్టిస్ట్ కి అయినా అలాంటి గారు అండ్ ఎన్టీఆర్ గారు ఏన్ఆర్ గారు శ్రీకాంత్ గారు మీకు ఒక అరవై సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక యాభై ఏడు సంవత్సరాలు ఏంటో త్రీ వచ్చేసారు ఎలా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇన్ని కష్టాలు బ్యాక్ చూసుకుంటే సులక్షణ గారు లైఫ్ అంటే ఏం చెప్తారు తెలుగులో ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి మీరు ఒకసారి తెలుగు వాళ్ళకి అన్ని చెప్పేసేయాలి ఇవాళ బ్యాటిల్ లైఫ్ అంటే మా అమ్మగారు నన్ను సినిమా ఆర్టిస్ట్ చేయాలనే పెంచారు యాక్చువల్గా మేడ్ ఫర్ సినిమాని అని అందుకని టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే నన్ను సినిమాలు యాక్ట్ చేసినప్పుడు షీ వాజ్ సో హ్యాపీ దట్ ఈస్ ఇది నా కెరీర్ అని ఫిక్స్ అయిపోయింది ఇంకా నాకు ఆల్టర్నేట్ కెరీర్ లేదు నేను ఏదో చదువుకొని కలెక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఏమీ లేదు నాకు యాక్టర్ అంటే యాక్టరే సో ఆ స్టేజ్లో సినిమాలో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను ఐంజాయిడ్ మై ప్రొఫెషన్ ఓకే అండ్ నేను యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు బాగా నేర్పించేవారు అండ్ మంచి పేరు ఐ వాజ్ వెల్ బిహేవ్డ్ చైల్డ్ అని అందుకని ఐ రియలీ ఎంజాయిడ్ మై కెరీర్ అయినా పోయి కృష్ణ గారి సినిమా చేశాను ఎస్ వి రంగారావు గారికి అంటే నేనంటే చాలా ఇష్టం ఆయనకి సో ఇంకా మా ఆంటీస్ అందరు ఉన్నారు కదా వాణిశ్రీ ఆంటీ ఆంటీ అందరూ వచ్చి నన్ను జయంతి గారు అందరూ అంత బాగా చూరమాప్రభ ఆంటీ అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు మా అమ్మ దగ్గర వచ్చి అడిగేవారు డాలీన్ నాకు ఇచ్చేవా నేను పెంచుకుంటారు అనేవాళ్ళుగా ఉండేవాళ్ళు అంత ముద్దుగా ఉండేది నా అమ్మ అమ్మగారు లేదు లేదు నేను హీరోయిన్ చేయాలి నేను ఎవరికి ఇవ్వను నా డాలీన్ అనేవారు అనమాట అలాగే పెరిగింది బట్ నాకు వేరే ఆప్షన్స్ లేవు వేరే డ్రీమ్స్ లేవు నాకు తెలుసు నిజంగానే సినిమాలనే యాక్ట్ చేయాలని అలాగని అప్పుడు టెన్ ఇయర్స్ వరకు క్యారెక్టర్స్ చేశాను బేబీ క్యారెక్టర్స్ చేశాను ఆ టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు మనకు హీరోయిన్ కాదు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు ఆ టైంలో కొంచెం స్కూల్కి వెళ్ళాను చదువుకోవాలి టెన్త్ పాస్ అయ్యానండి టెన్త్ సిబిఎస్ఈ టెన్త్ పాస్ అయ్యాను ఐ వాస్ ఆల్సో స్కూల్లో కూడా నాకు అంత ఏమీ బ్యాడ్ నేమ్ లేదు షూటింగ్ వెళ్తూ పోతుంది కి రాదు అని ఎవరు అనేవాళ్ళు కాదు నేను ఎప్పుడు వస్తే అప్పుడు స్కూలే ఇంకా మా టీచర్స్ చెప్పేవారు నువ్వు సినిమాల్లో యాక్ట్ అయ్యి పెద్ద పెద్ద చదువులు నీకు వద్దు అనేవారు వాళ్ళు వాళ్ళే చెప్పేవాళ్ళు వాళ్ళే చెప్పేవాళ్ళు నువ్వు ఆర్టిస్ట్ అయితే మీకు పెద్ద పేరు వస్తుంది చదువుకుంటే ఒక ఉద్యోగం చేస్తావు ఒక ఐదు వేలు పదివేలు సంపాదిస్తావు అంతే కదా ఫేమస్ రావాలంటే నువ్వు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిస్ట్ అవ్వాలి అని మా ఆంటీ గారు నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్పించేశారు సో డాన్స్ వాస్ మై ప్రొఫెషన్ షీ వాస్ అ డాన్సర్ అందుకని నాకు డాన్స్ గజ్జలు కట్టి డాన్సే డాన్స్ సినిమా ఈ రెండు నాకు సైమిల్టేనియస్ గా లైఫ్ లో నేను పదమూడేళ్లకి హీరోయిన్ చాలా మంది ఆఫీసుకి తీసుకెళ్లేవారు నన్ను చూడడానికి వాళ్ళ కమెంట్ ఏంటంటే నువ్వు చాలా చిన్న పిన్నుకున్నావు హీరోయిన్కి సో పనికి రావు దీనికి పని కొంచెం వెయిట్ చేయమ్మా అని చెప్పి చాలా సినిమాలు అలా వెళ్ళి వెళ్ళి వచ్చేదాన్ని నాలో ఒక డిజెక్షన్ పెరిగింది ఇంకా నాకు సినిమా ఛాన్సులు రావేమో గా నేను చేయలేనేమో అని చెప్పేసి ఆ తర్వాత ఏసీ ఆఫీస్కి వెళ్ళినా యూస్ టు థింక్ ఓ వీళ్ళు ఎలాగన్నా వద్దని పంపించేస్తారు రిజెక్ట్ చేసి పంపించేస్తారు ఒకటి హైట్ లేదనేవారు లేకపోతే నువ్వు చాలా చిన్న పిల్లగా ఉండేవనేవారు లావుగా లేవనేవారు చాలా సన్నగా ఉండేవాళ్ళని ఉండేవాళ్ళు అప్పుడు నాకు ఎంత ఎంత లావుగా ఉండగలని చెప్పండి ఓన్ ఇయర్స్ కి వెళ్ళినా సరే చిన్నపిల్లకే ఉండేదాన్ని వన్ స్టేజ్ వచ్చి నాకు హీరోయిన్ పనికిరానేమో నేను ఇంకేమన్నా ప్రొఫెషనల్ డాన్సర్ అయిపోదామా అని కూడా మైండ్ లో ఉండేది బట్ ఆ తర్వాత మా విశ్వనాథ్ గారిని వెళ్ళి చూసాం చూసినప్పుడు ఆయన ఫొటోస్ అన్ని తీయించారు ఆయన కూడా అన్నారు యూ లుకింగ్ సో టైనీ చిన్న పిల్లలా ఉన్నావు అని చెప్పి పెట్టి ఫొటోస్ తీయించారు తీయించి స్టాండ్ బై వెయిట్ వెయిట్ అనేది అనమాట ఆ తర్వాత లాస్ట్ ఒక సడన్ డే ఈ కాల్డ్ అప్ శుభోదయం పిక్చర్కి నువ్వు హెయిర్ గ్రాక్ చేస్తావా అని రేపు బయలుదేరాలు ఇవాళ చెప్తున్నారు సో హ్యాపీ ఓకే కానీ డైరెక్టర్ గారు నాకు చీర కట్టడం రాదు చీర కట్టిన అడవడం రాదు ఎన్ని కారాలని ట్రైన్ ఇస్తానని చెప్పి ఫస్ట్ షూటింగ్ ఇన్ హైదరాబాద్ పోదే చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు నన్ను చూసిన వెంటనే ఏంటి నువ్వు ఇంత చిన్న పిల్లలా ఉన్నావు నీతో నేనే యాక్ట్ చేయగలను లవ్ సీన్ నీతో యాక్ట్ చేయలేను డైరెక్టర్ గారు ఈ పిల్లని చూస్తే నాకు అసలు మూడే రావటం లేదు అయినా అప్పుడు కూడా ఆయన్ని చిన్నప్పుడు ఆయనకి కూడా చెల్లెళ్ళుగా చేశాను కూతురుగా చేశాను కదా అందుకని అంకుల్ అని పిలిచేదాన్ని ఐ వాజ్ సో యాంగ్రీ ఎందుకు నన్ను అంకుల్ అని పిలుస్తావు చంద్రమోహన్ గారు అని పిలు లేకపోతే బావా అని పిలు ఇలా అంతా పిలు ఏంటండి ఎప్పుడు మిమ్మల్ని అనే కదా పిలిచేదాన్ని ఇప్పుడు సడన్ గా బావా అనమంటారు ఏమండి ఇవ్వండి అంటాను అంకుల్ అన్న మానేస్తారు లేదని అనమాట సో ఫస్ట్ డే షూటింగ్ గంధమ పోయారుగా బట్ అప్పుడు మీరు అప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు రిలీజ్ అయినప్పుడు మీరు ఆ లుక్ లో ఉన్నప్పుడు అందరం ఇంకొక జయప్రద వచ్చేసింది ఇండస్ట్రీకి కి కొంచెం మినీయేచర్ అనేవారు కొంచెం ఇద్దరు కొంచెం సారెటర్ గారు కూడా అనేవారు మా జైప్రద లో మా జైప్రద లో ఉన్నాం అని అనేవారు అయిన అలాగే ఆ టైప్ హెయిర్ స్టైల్ మేకప్ అన్ని అలాగే వేయించేవారు ఫుల్ ఓకే సూపర్ అసలు ఒకసారి చంద్రమోహన్ గారు యాక్ట్ చేసిన హీరోయిన్ ఎక్కడికో వెళ్ళిపోతారు చూసుకోవాల్సిన పని లేదు ఆ ఒక స్టార్ హీరోయిన్ అయిపోతారు స్టార్ ఇమేజ్ అనేది ఉంది కదా టాక్ అప్పుడు ఎలా చంద్రమోహన్ గారు చేసిన తర్వాత చంద్రమోహన్ గారు యాక్ట్ చేసిన తర్వాత తెలుగు సినిమాలు అన్ని చంద్రమోహన్ గారితోనే చేశాను నేను మోస్ట్లీ ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను ఒకే ఒక సినిమా సుధాకర్ తో చేశాను ప్రేమ నక్షత్రం అని చెప్పి కృష్ణ గారు శ్రీదేవి గారు చేసిన సినిమా కృష్ణ గారి చెల్లెలు క్యారెక్టర్ చేశాను దాంట్లో మటు సుధాకర్ గారి హీరో నేను తెలుగులో చేసిన అన్ని సినిమాలు చంద్రమోహన్ గారితోనే పద్మాలయ మొత్తం నేనే చేశాను సినిమాలు చైల్డ్ ఆక్ట్రిస్ట్ అంటే బేబీ డాలీనే అక్కడ అంతే సినిమాలు గుర్తు నేను నరేష్ ఒక సినిమా చేశాను పండింటి కాపురం నరేష్ అన్నయ్య నేను తమ్ముడు ఓ కాపురం పండంటి కాపురంలో ఓ అది మీరేనా ఓ సూపర్ చచ్చిపోతాను దీంట్లో అంతా తర్వాత సినిమా గుర్తున్నాయి మీ మూవీస్ తెలుగులో మోస్ట్లీ గుర్తున్నాయి అంటే ఇప్పుడు జాగ్రత్త ఉంది అల్లుడస్ నా జాగ్రత్త ప్రేమాయణం ఆ తర్వాత అయో గుర్తురా చాలా ఉన్నాయి డబ్బై వరకు చేదు డెబ్బై వరకు చేదు చేస్తాను కృష్ణ గార్తో చేసిన పాడి పంటలు పాడి పంటలు మీనా శారదా శారదా వచ్చి శోభన్ బాబు గారితో శారదా వచ్చి హిందీ వర్షన్ చేశాను తెలుగు చేశాను దుల్హన్ చేశాను బట్ తెలుగులో తక్కువ చేశారు కదా చాలా తక్కువ అండి ఆ శుభోదయం చేసిన టైంలో షిఫ్ట్ అవ్వమన్నారు నన్ను యాక్చువల్ గా మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి ఇంకా ఎక్కువ సినిమాలు చేయొచ్చు కదా అండ్ అప్పుడు ఇక్కడ నాకు కన్నడ సినిమా రాజ్ కుమార్ గారితో సినిమా చేశాను నేను శుభోదయం నెక్స్ట్ సినిమా హావిన హెడే అని చెప్పేసి సో ఆ ఎడిటింగ్ లో ఆ సినిమా చూసేసి కె భాగ్యరాజ్ గారు తూరపోచ సినిమాకి నన్ను కన్ఫర్మ్ చేశారు ఆ సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది తమిళ్ లో నేను ఎక్కువ తమిళ సినిమాలు వచ్చేసినాయి అప్పుడు పదిహేను ఇరవై వరకు సంవత్సరానికి నేను అంత బిజీ అయ్యాను అలా మాక్సిమం కొంచెం లేట్ గానే మలయాళం చేయడం మొదలు పెట్టాను మలయాళం వచ్చి దాంట్లోనే ఒక మూవీస్ చేశాను మలయాళంలో కాదు ఎత్తు లేదు అలాంటిది సులక్షణ గారు దాదాపు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సినిమా అయిపోయింది దాంట్లో హీరోయిన్ చేసి త్రీ హండ్రెడ్ చేసి హండ్రెడ్స్ పెద్దగా అందం పెద్దగా హైట్ లేదు వేరే నేను హైట్ ఇంత చెప్పు లేసుకుని అలవాట్ చేసుకుని డాన్స్ చేయడం డాన్స్ చేయడం దగ్గర నడవడం ఇంట్లో కూడా హీల్ స్టెప్లు వేసుకుని నడిచేదాన్ని మా హీరోలు అందరు చాలా పొడుగు ఉండేవాళ్ళు ఇలాగే చూడాలని నేను దాంతో నాకు లైఫ్ అనేది హీల్స్ చెప్పులు అయిపోయింది ఒక ఫేస్ మిమ్మల్ని కాపాడింది అప్పుడు అందంగా క్యూట్ గా అమూల్ బేబీ లాగా ఉంటారు మా బేబీ డాలి అంటే ఎలా ఉండాలో అలానే ఉంటారు బట్ పీక్ లో ఉన్నప్పుడు అనిపించిందా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎంతో మంది హేళన్ చేసి ఎంతో మంది మనకు అన్ని ఏదో నెగిటివిటీ చెప్పడమే కానీ సపోర్ట్ చేసి వస్తావు పైకి వస్తావు మలయాళం సినిమా నన్ను టెస్ట్ తీసుకెళ్లారు వన్ డే షూట్ చేసి ఐ వాస్ రిజెక్టెడ్ ఇన్ వాట్ నో దట్ నాట్ ఫిట్ ఫర్ స్క్రీన్ ఓ నాట్ ఫిట్ అండ్ ఇంకా కండెమ్డ్ అన్నట్టు నన్ను ఒకరోజు షూట్ చేసి రిటర్న్ పంపించేశారు కొడైనాల్ ఇట్ వాస్ మూవీ యాక్చువల్లీ ఓకే అండ్ డైరెక్టర్ గారి పేరు చెప్పను చెప్పొచ్చు తప్పే ఉంది ఐవి శశి హీ రిజెక్టెడ్ మీ టోటలీ పంపించేసారు హీరోయిన్ పనికి అని అదే సినిమా తోరళనిపచ్చు ఫస్ట్ కాపీ చూసినప్పుడు సీమా గారు వచ్చారు సినిమాకి డైరెక్టర్ గారు వచ్చారు చూసి ఎవరి అమ్మాయి చాలా బాగుంది అంటే మీరు బుక్ చేసి రిజెక్ట్ చేశారు కదా ఫిట్ ఫర్ నాట్స్ ఒక పేరు కూడా ఇచ్చారు కదా అమ్మాయి అమ్మాయి ఎంత బాగుందా అనుకుంది బట్ నాకు అది ఇది అనిపించింది గ్రేట్ అనిపించింది ఒక కసి వచ్చింది కసి వచ్చింది అండ బట్ ఏంటంటే అప్పుడు నేను గ్లామర్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టలేదు అసలు ఐ ఐడెంటి గ్లామర్ గ్లామర్ క్యారెక్టర్స్ స్విమ్మింగ్ డ్రెస్ కానీ స్లీవ్ లెస్ కూడా వేసేదాన్ని కాదు సో ఫ్యామిలీ మన పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది అలాగే ఉంటాయి దాన్ని ఎక్కువ మేకప్ వేసుకోను నార్మల్ లైఫ్ వాజ్ వెరీ సింపుల్ నేను చాలా సింపుల్ గానే బతకడం మొదలు పెట్టాను అంతే చాలా సింపుల్ లైఫ్ నాది ఓకే మరి ఇప్పుడు నా దాదాపు ఐదు వందల సినిమాలు మూడు వందల సినిమాలు యాస్ ఎ హీరోయిన్ గానే చేశారు వెనక బ్యాక్ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే ఎవరు ఎవరో చెప్తారు సపోర్ట్ నేను హీరోయిన్ గా వచ్చేంత వరకు మా అమ్మగారు సపోర్ట్ చేశారు నన్ను బాగా మోల్డ్ చేశారు ఒక లెవెన్ ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళతో ఉన్నాను ఆ తర్వాత అందరికీ వచ్చే రోగం ఉంది కదా ఒకటి ప్రేమ అంటారు కదా ఓకే ఆ రోగం వచ్చింది అప్పుడు అప్పుడు హీరోయిన్స్ ఊరుకునే ప్రేమ వచ్చేస్తుంది కదా ఆనండి ఉత్తు ఒత్తిడినే వచ్చాయి అది వచ్చి వాళ్ళకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎవరూ లేరన్న ఫీలింగ్లో ఎవరో ఒకళ్ళు కనపడినప్పుడు ఒక మా ఒక బాగున్నావా తిన్నావా ఉన్నావా అని మాట్లాడితేనే పడిపోతాం అనమాట పెద్ద ఐ లవ్ యూ చెప్పి లెటర్లు ఏమీ లేవు అప్పుడు సావిత్రమ్మ కూడా అలానే చెప్పంట్ బాటిల్ ఇస్తే కూడా ఒక సెంట్ బాటిల్ మైందని పడాడు చార్లీ సెంట్ బాటిల్ ఇచ్చి అనుకునేదాన్ని అది ఫేట్ అనమాట నేను ఎవరిని చెప్పను ఆ ఏజ్లో నాకు లవ్ చేయాలనిపించింది లవ్ చేశాను ఆయనే పెళ్లి చేసుకున్నాను బట్ నేను పెళ్లి చేసుకుంటున్నా చాలా వీరావేశంగా నేను మీద పని చేయను నేను ఇంట్లోనే ఉంటాను ఒక ఐదుగురున్నరగురినిక పిల్లలు కనేసి హ్యాపీగా ఉంటాను బాగా ఎక్కిపోయి ఇలాగంతా ఇమాజినేషన్ ఉండేవి బట్ నాకు పెళ్ళైన రోజునే మా ఆయన అడిగాను నేను మా నేర్చు కదా సినిమాలు అప్పటికే నాకు పదిహేను సినిమాలు చేతిలో ఉన్నాయి ఇంకా ఫినిష్ చేయలేదు నేను ఎవరు చెప్పారు నువ్వు ప్రొఫెషన్ మానాలని నువ్వు వెళ్ళు యువర్ లైఫ్ ఇస్ యువర్ లైఫ్ యువర్ ప్రొఫెషన్ ఇస్ యువర్ ప్రొఫెషన్ సెట్ కి వెళ్ళాను పెళ్లి ఏడు గంటలకి పెళ్లి అయింది నాకు టెన్ ఓ క్లాక్ ఐ ఇన్ తంబికెంద ఊరు రజనీకాంత్ సార్ సెట్ లో ఉన్నాను అదే తాలిబొట్టుతో అదే తాలిబొట్టు లోపల హాయిగా కూర్చున్నాను అప్పుడు ఏడు గంటలకి పెళ్లి చేసుకొని పది గంటలకి షూటింగ్ వచ్చే ఒకే అడ్రస్ నువ్వు తల్లి ఆయన చాలా చెప్పేవారు అనమాట ఈ పిల్లని మట్టుకి వాళ్ళు నైట్ ఇంటికి పంపించకండి లెవెన్ ఓ క్లాక్ షూటింగ్ పెట్టండి ఇక్కడే ఉంటే ఉండేది సో మీ పెళ్లి చేసుకుంది ద గ్రేట్ ఎంఎస్ విశ్వనాథ్ అవునండి అవును మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి అవునండి ఓకే ఆయన పెద్ద అబ్బాయి గోపి గోపి కృష్ణ గారు అవునండి సో బట్ అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ దాని తర్వాత కొద్దాం పెళ్లి గురించి వన్ ఇయర్ నుంచి చెన్నైలోనే లోనే నేను చదువుకుంది చెన్నై మైలాపూర్ ఏరియా మీ రూట్స్ ఎక్కడి నుంచి అసలుకి ఇక్కడ మా ఊరు రాజమండ్రి రాజమండ్రి వల్ల మీరు రాజమండ్రి గోకవరం అక్కడే మా ఊరు గోకవరం ఓకే సో అమ్మ నాన్న ఇక్కడ మా నాన్న రాలేదు నన్ను అడాప్ట్ చేసి పెంచుకున్నారు మా అమ్మగారు కళ్యాణి గారు నన్ను అడ్రాప్ చేసి పెంచారన్న ఓ మీ అసలు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు లేరు పని చనిపోయారు ఉన్నారు ఓకే సో గారికి పిల్లలు లేకపోతే మిమ్మల్ని ఆడపిల్ల లేరా ఒక మగ ఉన్నాడు మా ఉన్నాడు కానీ నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు ఓకే ఆడపిల్ల కోసం మీ రిలేటివ్స్ అవ్వదు రిలేటివ్స్ ఓకే బట్ ఇంకా పుట్టిందైతే చన్నవే చెన్నైలో పుట్ల పుట్టారు వన్ ఇయర్ అప్పుడు వచ్చాను ఇక్కడికి ఓకే ఫ్యామిలీ ఏం లేదు 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 కదా ఇండస్ట్రీలో మీకు మా తాతయ్య గారు జర్నలిస్ట్ ఆయనతోనే తిరిగేదాన్ని షూటింగ్ తీసుకెళ్లేవారు జర్నలిస్ట్ ఆయన ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మనం బాలచంద్ర గారి సినిమా కావ్యత్యలేవి అని చెప్పి అక్కడికి వెళ్తే ఇంకో ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పలేక చాలా టేక్స్ అయిపోయినాయి అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది కూడా చెప్పలేవా ఇది ఇలా చెప్పాలని చెప్పించాను వాళ్ళ చిందరూ కూర్చునే ఉన్నారు అప్పుడు నువ్వు అంటున్నావు కొద్ది నువ్వు మాట్లాడతావా ఈ డైలాగ్ అని నేను మాట్లాడతానండి నాకు నాకు వచ్చి మీరు చెప్పండి ఏం చెప్పినా చెప్తానని వెంటనే ఆ డైలాగ్ నేను చెప్పి చూపించాను గుర్తుందా ఇప్పటికే గుర్తు గుర్తులేదండి లేదు అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే విగ్గు పెట్టించి ఫస్ట్ షూటే అది నాకు నేను షూటింగ్ అని వెళ్ళలేదు చూడడానికి వెళ్ళాను అంతే అది బాలచందర్ గారి సినిమానే ఫస్ట్ చేసింది నేను ఎస్వి రంగారావు గారితో చాలా మూవీస్ ఇద్దరు కలిసి చేశారు కదా ఈ సీన్లు మామూలుగా ఉండవు అనమాట అన్న తమ్ముల కథ ఒకటి ఆయన గా ఆ టైంలో నన్ను చచ్చిపోతాను కదా దీంట్లో పెట్టేస్తారు గోతులో పెట్టేసి ఏడుస్తారు ఆయన అప్పుడు మా అమ్మగారు అన్నారు చూసారా మీరు అందరూ ఉండి నా పాపని ఇలా చేసారని ఆయన దీనికనే బర్త్డే కి మా ఇంటికి వచ్చి ఈ గేమ్ మన గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ అంతా ఇచ్చి నువ్వు చాలా బాగుంటావు దీర్ఘాయుషతో ఉంటావని చెప్పి బ్లెస్ చేసి ఇచ్చానమ్మా అనే చాలా స్పెషల్ చైల్డ్ నేను ఆయనకి అవును చాలా మూవీస్ చేశారు పాట గుర్తుందా బాబు వినరా బాబు వినరా ఇప్పుడు కూడా టీవీలో వేస్తూ ఉంటారు కదా ఒకటి చాలా 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 బాగుంటుంది మూవీ అదే సినిమా తమిళ్లో కూడా చేశాను ఓ తమిళ్లో కూడా సాగుతారు తమిళ్లో చేస్తాను నా సినిమాలని డబుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఈ లాంగ్వేజ్ కూడా నేను చేసేదాన్ని సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మీ గుర్తున్న మంచి మూవీస్ అంటే ఏమో చెప్తారు పచ్చిన సినిమా అది మంచి సినిమా ఇప్పుడు అసలు సినిమాలో గుర్తు రాకుండా సినిమాలో వేస్తారు కదా ఇంక ఈ టీవీలో అంతా వేస్తారు అప్పుడు చూస్తే అయ్యో ఈ సినిమాలో యాక్ట్ యాక్ చెప్పి ఓకే సో నిజంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా హండ్రెడ్ మూవీస్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు లేదు అప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది నాకు ఏ మూవీకి జనరల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నాట్ ఫర్ వన్ మూవీ ఓకే అలా ఇచ్చారు ఐకే గుజరాల్ గారు ఇచ్చారు సులక్షణ గారు అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి లేకపోతే వాళ్ళ గొప్ప వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో లేకపోతే ఏదైనా న్యూస్లో వస్తే చూడటం తప్పితే మనం కళ్ళారో చూడలేదు మీరు చూశారు వాళ్ళు ఎంత వైభోగం ఎలాంటి సినిమాలు ఎలాంటి చీరలు ఎలాంటి నగలు ఎలాంటి కార్లల్లో తిరిగారు అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే అలా పతనం అయిపోయి అసలుకి చల్ల చెదిరైపోయి తినడానికి తిండి లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి అసలు ఉండటానికి ఇండ్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన మహానటి సావిత్రి మన కూడా చూసాం ఏమనిపించింది వాళ్ళ వాళ్ళ జీవితం అలా చూసిన వాళ్ళు మీరే వాళ్ళ జీవితాన్ని ఇలా చూసిన వాళ్ళు మీరే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చూడలేదు వాళ్ళ జీవితం గురించి అలా చూసి నాకు ఒక మంచి లెసన్ వచ్చిందండి మనసులో ఏమేం చేయకూడదు ఏమేమి చెయ్యాలని వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళు ఏమేం చేసి ఉంటారు అంటే తప్పు కాదు వాళ్ళు మంచిగా చేసి ఉంటారు అది వాళ్ళకి చెడుగా తిరిగి వచ్చి ఉంటుంది అందుకని మెయిన్ థింగ్ ఏ హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేదు నేను ఇప్పుడు వరకు కూడా నాకు ఏ హ్యాబిట్ లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ టోటల్ వాళ్ళకి హ్యాబిట్స్ ఎక్కువ ఉండేవి అది తెలుసు నాకే ఈవినింగ్ వాళ్ళతోనే కదా ఉండేదాన్ని అందరికి హ్యాబిట్స్ ఉండేవి డ్రింకింగ్ డ్రింక్ ఉండేది నే అన్ని చూసి చూసి చాలా వరకు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ చాలా వరకు నేర్చుకున్నాను ప్లస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు వెరీ ఫుల్ తెలియ డబ్బులు పదివేలు వచ్చిందంటే పది నిమిషాల్లో ఖర్చు పెట్టేవాళ్ళు ఇవన్నీ చూసి ఎలా రేసింగ్ కాదు వాళ్ళ జ్యువెలరీ అని వాళ్ళ లైఫ్ వే ఆఫ్ లైఫ్ ఒక చీరలు కొండం కానీ అన్ని అంత లగ్జూరియస్ గా ఆ పదివేలు వస్తే ఆ పదివేలు ఈ రోజు అయిపోవాలి సేవింగ్స్ నో నో బికాస్ వాళ్ళకి ఫ్యూచర్ మీద అంత నమ్మకం ఉండేదేమో మరికి ఎల్లకాలం ఇదే లైఫ్ ఉంటుంది అని నమ్మకం ఉండేది అందుకని వాళ్ళు చూసి ఇలా చేస్తున్నారేంటి ఎవరైనా ఈ ఇవన్నీ ఉంటాయి కదా ప్లేట్స్ గాజు ప్లేట్లు గాజు కంచాలు గ్లాసు గ్లాసులు ఈ కొనేవాళ్ళు చూసి నేను అడిగేదాన్ని ఇంత డబ్బులు ఇచ్చి గాజు పెంకులు కొనుక్కుంటున్నారు ఏంటని అంటే ఫ్యాన్సీ లైఫ్ అనమాట ఇంత డబ్బు ఇచ్చి ఒక డిన్నర్ సెట్ కొనేవాళ్ళం అంతంత కాస్ట్లీగా అప్పుడు మనకేమనిపిస్తుంది ఇంత పదివేలు ఇచ్చి ఒక గాజు పెంకులే కదా అవి పగిలిపోతే అయిపోయింది లైఫ్ అని చాలా వరకు నేను ఐ యూస్ టు థింక్ అదే గొప్ప అనిపించుకోవాలి ఎంత సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తే అంత ఈజీగా హ్యాపీ వెళ్ళిపోతుంది లైఫ్ అనేది ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలవాటు చేసుకునే వాళ్ళు అవును అవును చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను నేను అంత చిన్నదాన కాదు కదా నేను సంపాదిస్తున్నాను కదా అని చేసేవాళ్ళు ప్లస్ అప్పుడు ఈగో ఉండేదండి బాగా చాలా ఈగో ఉండేది ఓకే అసలే ఇద్దరు హీరోయిన్ సెట్ లో ఉన్నారంటే వీళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి నచ్చేది కాదు వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు ఇక్కడ కథ ఉండమని చెప్పాను నేను ఇందు అంతే మాటలు నీకు అదే అనేవారు ఓకే హెల్దీ అట్మాస్పియర్ ఉండదు ఉండదు రైవల రీ ఉంటుంది ఏదో తెలియదు రైవల రీ మనకి అర్థమయ్యే ఒకరు కరెక్ట్ గా అయినా ఐ యూస్ టు ఫీల్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ మనకి అది అంత అర్థమయ్యే వయసు కాదు వాళ్ళ మాటలు కూడా మనకు అర్థమవు అంతగా బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఒకవేళ ఈగో అనుకుంటాను బట్ బటు వీటన్నిటితో పాటు వేరే ఏమైనా నమ్మటం అది మీరు అన్నట్లుగానే ఆ రోజుల్లో ఒక సెంట్ ఇచ్చినా పడిపోతాం ప్రేమగా వచ్చి పలకరించి ఫ్లవర్ అంత అవసరం సెంట్ ఇచ్చి ఏమా ఎంత డల్ ఉన్నావేంటి భోజేసావా చాలు మూడు మాటలు పడిపోవడం ఫ్లాట్ పోవచ్చు ఫ్లాట్ ఫ్లాట్ డెత్ ఫ్లాట్ కాదు ఓకే ఏమి ఇచ్చేస్తాం కూడా మనం తెలియదు దాని తర్వాత ఒక వైరాగ్యం ఉండేది మన పెళ్ళైన మూడు నెలలకే వాళ్ళ అవతారాలు తెలిసిపోతాయి తెలిసిపోయినా సరే ఎందుకు బతికాము అంటే నాకు అంత స్ట్రెంగ్ లేదా నేను మీ మార్చుకోలేనా మంచి చెప్పి ఐ కెన్ మోల్డ్ ఇమ్ టు మై సెల్ఫ్ అని చెప్పి ఒక నమ్మకం ఉండేది ఓ ఆ నమ్మకం కూడా ఇది కాదు నమ్మడం వేస్ట్ ఓకే ఆ తర్వాత వెళ్ళిపోదాం బయటికి అనిపించేది మీరు చెప్పేది వింటుంటే మీరు అప్పుడు తరం నుంచి చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి మీకు చరిత్ర తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తేనే ఈరోజు వియర్స్ నమ్ముతారు ఆడియన్స్ నమ్ముతారు అంటే అప్పుడులో చాలా మంది తప్పు అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు కానీ అప్పుడులో మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకునే వాళ్ళ అని ఇప్పుడు క్వశ్చన్ మార్కే ఆడియన్స్ కి అంటే వాళ్ళని ఎంతగా ప్రేమించుంటాం వాళ్ళని స్క్రీన్ మీద చూసి ఇప్పుడు పాత సినిమాలు వస్తున్నాయి అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ సరేనండి పెళ్లి ఒక్కసారి దాని తర్వాత అయ్యేదంతా పెళ్లి కాదు అదే దానికి పెళ్లి పేరు పెట్టకూడదు పెళ్ళని పెట్టకూడదు ఇప్పుడు అన్నట్టు అప్పుడు లివింగ్ టుగెదర్ అని సిస్టమ్ లేదు ఉంటే బాగుండేదేమో ఈ పెళ్ళని చేసుకోకుండా యు లైక్ సంబడి లివ్ సమ్ టైమ్ మీకు ఎప్పుడు నచ్చదు బయటకు వచ్చేయచ్చు ఇప్పుడే కదా లివించుకెదరు అన్ని అప్పుడంతా వేరేలాగా అనేవాళ్ళు కదా ఉంచుకున్నది అని అనేవారు అప్పుడు డైరెక్ట్ గా పెళ్లి చేసేసుకుంటారు ఆ పెళ్లి కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఓకే సో ఒకసారి పెళ్లి అయిపోయి విడాకులు అయిపోతే మళ్ళీ వాళ్ళని ఆదరించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతారు ఎక్కువ మంది ఉంటారండి లైఫ్ ఇస్తారు మాకు తమిళ్లో వాళ్ళు అంటారు కదా మీకు వాళ్ళు ఇస్తాం వాళ్ళు ఇస్తాం అని మీరు వాళ్ళు ఇవ్వక్కర్లేదు బోర్డులు ఇవ్వక్కర్లేదు వదిలేండి నా బతుకులే బతుకుతావిస్తా అంటారు సర్వం పోయిన తర్వాత మనకు తెలియదు ఏదో పోయింది మంది నెత్తి మీద ఎక్కువ ఎందుకు ఇలా చేస్తావు ఎందుకు అలా చేసావు నువ్వు పొద్దున్న ఎందుకు ఆరు గంటలు లేచావు అది అనుమానాలు వేరే వస్తాయి ఓకే నా షూటింగ్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏంటి ఆరు గంటల షూటింగ్ అయితే ఎనిమిది గంటలకు వస్తున్నావు ఈ టూ అవర్స్ గ్యాప్లే ఏం చేస్తావు ట్రావెలింగ్ టైం ఉంది కదా అదంతా చెప్పారు నీకు వేరే ఎఫ్ఐఆర్ ఉంది ఇవన్నీ చెప్పేస్తారు అసలు ఏమో ఆలోచించి పేర్లు పెట్టుకునే అంత ఓపిక్ మనకు లేదు టైం లేదు ముందు ఎఫ్ఐర్ బాగుంటాయి బట్ టైం ఉండాలి కదండి ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పి ఒక ఎఫ్ఐ మెయింటైన్ చేయాలన్నా ఈ లీడ్ లాట్ ఆఫ్ టైం హౌట్ గీ సమ్ టైం ఫర్ దానికి కూడా బిల్డప్ ఉంది కదా అన్నిటికీ ఆర్టిస్టులు కలిసి చేసి వాళ్ళ హిట్ అంటే వాళ్ళ పేరు హిట్ అయినా కెమిస్ట్రీ బాగున్నా పెద్ద పెద్ద లో వచ్చేస్తుంది పెళ్లి చేసేస్తారు వాళ్ళే వాళ్ళే పెళ్లి చేస్తే అయిపోయింది పెళ్ళిళ్ళు కూడా పుట్టారని కూడా చెప్తారు ఓకే మీకు ఎన్నిసార్లు చేశారు అలాగే పెళ్లి చేయలేదు నేను ఆ ట్రాక్ లో పడ్ల పడ్ల ఆ ఏళ్ళకే పెళ్లి అయిపోయింది కదా పద్దెనిమిదేళ్ళకి పెళ్లి చేసుకున్న చాలా మంది అని తిట్టారు నువ్వు ఒక బుద్ధి లేని ఎవరైనా ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు ఎంత పెద్ద తప్పది అలా చేసుకోకూడదని కానీ అప్పుడు హీరోయిన్స్ అందరూ అంతే చేసుకున్నారు కదా పెళ్లి చేసుకుని కూడా వచ్చారు కదా హీరోయిన్ గా చాలా మంది బట్ నేను సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యాను పెళ్లి చేసుకుంటే అది మనం మనకు చాలా సెక్యూరిటీ ఇస్తుంది ఇంకెవరు మనల్ని అప్రోచ్ చేయరు అనే లెక్క పెళ్లి చేసుకున్నాను లేదా మాకు సెట్ లో ఐ లవ్ యూ తప్ప ఫస్ట్ చాలా థ్రిల్లింగ్ ఉండేది ఐ లవ్ యూ చెప్తే నాకు లోపల బటర్ఫ్లైస్ అన్ని అన్ని వచ్చేవి తెలుసుకున్న రోజులు అయిన తర్వాత నేను చెప్పేదాన్ని నీకు ఐ లవ్ యూ అనేది ఇప్పుడు ఏ భాషలో చెప్పావు ఇంగ్లీష్ లో చెప్పావు కదా టెల్ మీ ఇన్ మలయాళం టెల్ మీ ఇన్ బెంగాలీ లైక్ దట్ విని విని చాలా బోర్ కొడుతుంది సో ఐ లవ్ నవ్వు వచ్చేది ఎవరైనా ఐ లవ్ చెప్తే పుస్తకం అండి సులక్షణ గారి జీవితం ఏం యువ యువ తెలిసి అన్ని నాకు తెలిసి వాళ్ళు ఐ లవ్ యూ చెప్పే ఉంది ఏంటంటే యూ వాంట్ డేట్ విత్ మీ అడిగేదాన్ని ఐ లవ్ యూ దానికి చెప్పక్కర్లేదు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే నేను అది అర్థం చేసుకుంటాను బట్ ఎందుకు ఐ లవ్ యూ చెప్పి నీకు లైఫ్ ఇస్తాను నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి ఎందుకు అనవసరంగా బట్ అంటే మీరు చెప్పేది ఇప్పుడు వింటుంటే పెళ్ళయి పిల్లలుండి కూడా వాళ్ళు మళ్ళీ ప్రేమ చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకునే అంత స్థాయికి కూడా ఉన్నారు అప్పుడు ఉన్నారు సావిత్రమ్మ జమిని గణేష్ అది చేసుకుంది అలానే కదా పెళ్ళయి పిల్లలు ఉన్నారు ఎక్కడో తెలియని ఒక మంచి ప్రేమ చూపించారు అన్న ఒక ఇదే ఆమెకి అది పిచ్చి ప్రేమ వాళ్ళది ప్రేమ వీళ్ళకున్నది పిచ్చి ప్రేమ ఓకే ఏం మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు వీళ్ళ పెళ్లి గురించి కానీ చాలా మంది ఆపడానికి ట్రై చేశారు జమున గారు కానీ వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చెప్పారు నాకు అప్పుడు తెలియదు నాకు ఐ డోంట్ నో వాళ్ళ మ్యారేజ్ అప్పుడు అంతా నాకు అంతగా ఏం తెలియదు అండి వివరం లేదు ఓకే వెళ్ళే వాళ్ళు బట్ ఎవరైనా మాట్లాడిన వినేదాన్ని కానీ ఏం మాట్లాడుకునే వాళ్ళు లేదు వీళ్ళు వాళ్ళ లైఫ్ లైన్ అందరూ గుమ్మడి గారు అందరూ సెటిల్ లో ఉన్నప్పుడు జనరల్ గా మాట్లాడుకుంటారు కదా వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు కొంచెం అర్థమయ్యేది బట్ సగం అర్థమయ్యేది సగం అర్థమయ్యేది కాదు వెళ్ళారా ఎప్పుడన్నా మీరు సావిత్రమ్మ ఇంటికి లేదండి వెళ్ళలేదు అసలు వెళ్ళలేదు ఆవిడ చాలా బాగాలేనప్పుడు చనిపోయే ముందు ఏడు చూశాను చూసారా ఎలా ఉన్నారా అసలు అప్పుడు చాలా ఏడిపచ్చిందండి పక్కన ఆడ పాత ఫోటో ఒకటి పెట్టి ఇలా పడుకొని ఉన్నారు లుంగీ వేసేసి ఎక్కడెక్కడ ట్యూబ్స్ పెట్టాలో అన్ని చోట్ల ట్యూబ్స్ పెట్టున్నాయి ఇలాగైపోయారు ఇంత బారైన మనిషి ఈ టేబుల్ అంతా అయిపోయారండి షింక్ అయిపోయారు బాగా బట్ చూస్తే ఎవరు చెప్పలేం ఇది సావిత్రి అమ్మ అని చెప్పలేం అది కూడా నేను గారిని అడిగాను ఒక్కసారి సావిత్రమ్మని చూస్తానండి వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి నేను వెళ్ళి చూస్తానని చెప్పి వెళ్ళి చూసాను అప్పుడు ఫ్యాన్ కూడా లేదండి పాపం వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు నో ఫర్నిచర్ నథింగ్ అట్ హోమ్ బూజులు పట్టుంది ఇల్లంతా పట్టు అలా ఇంట్లో ఆ కార్నర్లు ఆ వేసి మన ఈ మంచం నవర్ మంచం అంటారు కదా అది వేసి పడుకోబెట్టారు అది ఎలాంటి బతుకు బతికే రామా స్విమ్మింగ్ పూల్ వెండిదంట కార్లు అంట పెద్ద పెద్ద బంగ్లాలు అనేవారు వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చిన జ్యువెలరీ వెండి జ్యువెలరీని ఇచ్చేవారంట వెండి ప్లేట్ వెండి దీపం అన్ని ఇచ్చేవారంట కానీ చివరి స్టేజ్ లో మీరు చెప్పేది ఏంటంటే చిన్న రూమ్ కి షిఫ్ట్ అయ్యారామా రూమ్ కూడా కాదండి ఒక పాత ఇల్లు సమ్వేర్ వెరీ ఫార్ అవే నాకు ఏరియా కూడా గుర్తులేదు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాం ఎవరు లేరు అసలుకి ఒక ఒకే ఒక మనిషి ఉన్నారు చూసుకుంటే ఒక మనిషి ఉన్నారు ఫుల్ గా వండి ట్యూబ్స్ ఉన్నాయి ఇంకేమీ లేవు ఎవ్రీథింగ్ ఇంత అయిపోయారండి అంత పెద్ద మనిషి ఇంత అవుతు అవ్వగలరా ఒక టూ త్రీ ఫీట్ ఉంటారు అంతే ఒక ఐదేళ్ల పాప ఆరేళ్ల పాప ఎలా ఉంటుంది అంత అయిపోయారు ఫేజ్ అంతా ఇంత చిన్న ఫేజ్ అయిపోయింది అండ్ డార్క్ అంటే డార్క్ చాలా నల్లగా అయిపోయారు ఇప్పటికి జమ్మి గణేష్ గారు ఆయన చూసుకోలేదు కావాల్సినంత ఆస్తుంది ఆయన చూసుకోలేదు అంటే ఎంతమంది ఏ ఇంటర్వ్యూ చేసినా కానీ ఆమె గురించి చెప్తారు కదా కమల్ హాసన్ గారు ఆమె కళ్ళు చూసి ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నేను నేర్చుకున్నాను చిరంజీవి గారు పొద్దున్న లేస్తే ఆమె ఫోటోనే చూస్తారంట బెడ్రూమ్ లో ఇలా స్ట్రైట్ పెట్టుకున్నాం అని చెప్తారు ఎంతమంది కథల కథలుగా చెప్తారు ఆమె గురించి మళ్ళీ ఒక సావిత్ర్యం లేదు కదా పుట్టదు మళ్ళీ పుట్టదు ఒక సావిత్ర్యమే ఎక్కడున్నా ఆత్మకి శాంతి కలగాలి నిజంగా గ్రేట్ సోల్ ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటుందండి డెఫినెట్ గా అక్కడికి వెళ్తారు ఇంత మంచి చేశారు కదా అమ్మా స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటారు ఆవిడ తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే యాజ్ ఏ హీరోయిన్ గా ఒక 5 లక్షలు తీసుకున్నాను అంటే 5 లక్షలు అప్పుడు 5 లక్షలే పెద్ద విషయం ఇప్పటికి మీకు 5 కోట్లు కదా అప్పుడు అంతా ఒక ఇల్లే 2 లక్షలు కొనుకోవచ్చు ఇక్కడ టీ నగర్ లోని అవును అవును కానీ సులక్షణ గారు మీరు సంపాదించింది కొన్ని 100 కోట్లు వేల కోట్లు ఇప్పుడు ఉండుంటే అన్నంటారు చాలా వరకు మీరు కూడా ఆర్థికంగా పోగొట్టుకున్నారు అనే ఉంటుంది బాధ్యతలు ఎక్కువైపోయినాయి అయిన తర్వాత నా పిల్లలు మిగిలేరు పెంచాలి కదండి మరి కూర్చొని వాళ్ళని పెంచడానికి నేను ఫుల్ గా వాళ్ళకే ఖర్చు పెట్టాను నా పిల్లలకి ద బెస్ట్ ఎడ్యుకేషన్ పెద్ద బాబు ఏరోనాటికల్ మరీన్ చదివాడు మరీన్ ఇంజనీరింగ్ దానికే చాలా ఖర్చు అయింది ఆ తర్వాత వాడిని ఒక మనిషిని చేసి మళ్ళీ వాడికి ఏమేమి కావాలో అన్ని చూసుకోవాలి కదండి శ్యామ్ వచ్చి రెండో అబ్బాయి వాడు ఏరోనాటికల్ చదివి ఎంబీఏ చేసి ఎస్డెన్ కంప్యూటర్స్ కోసం వీళ్ళతోనే నా లైఫ్ అనేది చాలా వరకు ఖర్చు వీళ్ళకే అయ్యింది ఓకే నాకు నేను ఎప్పుడు ఖర్చు పెట్టుకోలేదు ఏమి ఓకే సో సులక్షణ గారు మీరు ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నారు చాలా మంది జీవితాలు చూశారు మీరే అన్నారు ఫస్ట్ లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఆ రెండు నేర్చుకున్నాను అందరి దగ్గర నుంచి మగోడికి అట్రాక్ట్ అవ్వకూడదు ఆ అనేది మీ లైఫ్ లో ఒక మంచి సిద్ధాంతం ఇంకొకటి ఏంటంటే తొందరపడి పెళ్లి చేసుకొని నూతిలో పడకూడదు అనేది అనేది మీ ఫిలాసఫీ అన్ని చూసిన తర్వాత మీరు లైఫ్ లో చేసిన మంచి ఏంటి అంటే మీకు మీరు చేసుకున్న మంచి ఏంటి పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి కావటం ఇరవై ఇరవై మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం భర్త నుంచి దూరంగా వచ్చేయటం ఎందుకు జరిగింది మీ లైఫ్ లో ఈ తప్పిదం అంటే ఏమని చెప్తారు పెళ్లి అనుకోండి ఒకళ్ళు ఒకళ్ళు సిన్సియర్ గా ఉండాలి ఐ మస్ట్ బి సిన్సియర్ టు యూ యూ మస్ట్ బి సిన్సియర్ టు మీ లవ్ మ్యారేజే కదా లవ్ మ్యారేజే లవ్ అప్పుడు అన్ని చెప్తారు కదండి అన్ని మంచి మాటలు చెప్తారు కానీ వాళ్ళు అలా ఉండరు పెళ్లి అయిన తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళు అలాగే నెగిటివ్ గా మారిపోతారు ఇంకప్పుడు మనకి గతి లేక సర్దుకుపోతాం అంతే దానికి ఒక హద్దు ఉంది కదా దాటినప్పుడు ఒకటి అక్కడుండి మనం కష్టాలు పడి పడి సూసైడ్ చేసుకోకుండా బయటకు వచ్చి ధైర్యంగా బతకొచ్చు కదా అంటే ఎలాంటి తప్పిదం జరిగింది మీ సైడ్ తప్ప ఆయన సైడ్ తప్ప నేను చెప్పకూడదండి అది నేను ఆయన గురించి ఆయన ఇంకా ఉన్నారు ఆయన గురించి నేను చెప్పను ఏమి చెడ్డు చెప్పను నా ఫేట్ బాగాలేదు అలా జరిగింది నేను ఆయన గురించి ఏం మాట తప్పక చెప్పను మీరు లేదు వద్దండి ఎందుకు అనిపించింది అట్లా చాలా ఇంగ్లో ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాలు లేదండి అప్పుడు చాలా ఆఫర్స్ వచ్చినాయి పెళ్లి చేసుకోండి నేను అమెరికా తీసుకెళ్ళిపోతాం అక్కడ తీసుకెళ్ళిపోతాం బాగా పెట్టుకుంటామని పిల్లల్ని ఎవరు చూస్తారండి పిల్లల్ని చూసుకోవాలి కదా ఒకవేళ వాళ్ళు రేపు మేము పిల్లల్ని చూసుకోకుండా వదిలేస్తారంటే కష్టమైపోతుంది అంటే చిన్న చిన్న పిల్లలే కదా అప్పటికే బాబు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే ఉంది అంతే బాబుకి అందుకని నేను తీసుకోలేదు లైఫ్ లో అంటే మీరే అన్నారు కదా భరించాలి చేసుకున్న తర్వాత ప్రేమించాను కాబట్టి అని ఎందుకు మరి భరించే అంత శక్తి ఉండి కూడా మీరు భరస్ట్ అయిపోయారు అంటే అంత పెద్ద తప్పు జరిగిందా చేసుకుంది కూడా సాదా నాకు చాలా ఓర్పు సహనం ఉన్న జన్మాన్ని నేను ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉంటాను ఎక్కువ నాకు ఓపెన్ రాదు ఎవరిని తిట్టను ఐ డోంట్ షో మై మూడ్స్ టు ఎనీబడి నాకు ఎన్ని బాధలున్నా నేను బయటికి చూపించుకోను చూసే వాళ్ళందరికీ చాలా హ్యాపీ హ్యాపీ అనుకుంటారు కానీ ఏది నా ఓర్పే పోయిందంటే ఇంకా ఎంత కష్టాలో అనిపించుకుంటారు ఆలోచించండి చాలా కష్టపడ్డాను మా కూడా ఎంఎస్ విషయనగర్ గారు మాకు సపోర్ట్ చేసుకుంటున్నాను ఇండస్ట్రీ కూడా మా అబ్బాయి గురించి మాకు తెలుసు ఇలా అవుతుంది తెలుసు నువ్వే కదా కాదు కోరి కోరిక డిసైడ్ నీకు మీకు హ్యాపీగా అనిపించిపోతే వెళ్ళిపోవు అంతే అన్నారు అంతే అన్నారు అంతే అన్నారు మేము చూస్తాం మీకు అందరిని ఇద్దరిని కలుపుతాం ఏదైనా మాట్లాడుతాం అవన్నీ కాదు ఆయనకి భార్యగా ఉంటేనే నేను వాళ్ళకి ఉండగలను అంట అదొక కండిషన్ పెట్టారు ఓకే నేను చెప్పాను మీ కోడలుగా నేను ఇంట్లో ఇంట్లోనే ఉండిపోతాను నేను పని చేసుకుంటాను నేను సంపాదించుకుంటాను నా పిల్లలు నేను చూసుకుంటాను లేదు మా అబ్బాయికి భారీగా ఉంటేనే నీకు ఇక్కడ పోస్టింగ్ ఉంటుంది అన్న ఇంట్లో ఉంటే భారీగా ఉన్నట్టే కదా ఇంట్లో కాదు వీళ్ళ ఇంట్లో ఉంటాను ఒప్పుకోలేదు ఈయన కోసం బ్రతికానండి ఇంకా నా పిల్లల కోసం ఇంకా బ్రతకలేనా అందరూ చాలా ఎగతాడు చేశారు ఈ సినిమా అది బయటికి వెళ్ళిపోతే పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి ఆశ్రమంలో పడేసి వెళ్ళిపోతుంది అది చాలా హర్ట్ అనిపించింది నాకు ఉండరా బతికి చూపిస్తాను నేను అని నా పిల్లలిద్దరినీ బాగా చదివించాను మా పెద్ద బాబు చెన్నైలో ఇల్లు కొన్నప్పుడు నేను అందరినీ పిలిచాను అందరినీ పిలిపించాను పిలిపించి అందరికి బట్టలు పెట్టించి అయితే నా కొడుకు సంపాదించి సొంత డబ్బులు తేలిగా అనుకున్నాడు ప్రయోజకుడు అయ్యాడు ఇంకా దీనికంటే నాకేం గెలుపు లైఫ్లో మీ మామగారిని కూడా పిలిచారా ఎంఎస్ఆర్ మీ వారిని వచ్చారు మా వారు మా వారి భార్య అందరూ వచ్చారు కాదు మీరన్నారు ఆయన షేడ్ పెళ్లి చేసుకున్న తర్వాతే కదా తెలిసింది అన్నారు కదా మరి ఇప్పుడు చేసుకుందామని జీవితాంతం కలిసి ఉంటుంది కదా మరి ఎలా కుదిరింది అంటారు అన్నది వాళ్ళకి మీది లవ్ మ్యారేజ్ వాళ్ళింజ్ అరేంజ్ మ్యారేజ్ అయినా వాళ్ళకి ఆమెకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది అమ్మా నాన్న అన్న అందరూ చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు నన్ను చాచిన వెంకాయ కొట్టిన అడిగే వాళ్ళు లేరండి ఎవరు అడుగుతారు వచ్చి ఆవిడ ఏమైనా ఒక మాట అంటే వాళ్ళ అన్న ఫోన్ చేస్తాడు ఏంటి నా చెల్లెళ్ళు అన్న వాళ్ళని ఫ్యామిలీ సపోర్ట్ తో నేను ఉంటే నాకు ఉండేవారేమో మనుషులు మీకంటూ నా అనే వాళ్ళు అవసరం మిమ్మల్ని పెంచుకున్న అమ్మ గాని నాన్న గాని వాళ్ళు లేరా మీకన్న తల్లి రెండు ఉన్నారు కదా అప్పుడే పోయారు పోయారు సో సింగిల్ జీవితంలో సింగిల్ అయిపోయారు అంత పెద్ద స్టార్ హీరోయిన్ సింగిల్ గా అయిపోయిన తనకే సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను నేను యాక్చువల్గా భయం అనిపించలేదా చిన్న పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేస్తున్నాము ఫైనాన్షియల్ గా కూడా ఏం సపోర్ట్ వాళ్ళు చేయలేదు ఇంట్లో ఉంటేనే మీ మామగారు చెప్పారు అప్పుడు ఒక ధైర్యం నాలుగైదేళ్లు నేను పని లేదు ఏమీ లేదు నాకు చాలా కష్టపెట్టాను పిల్లల్ని అప్పుడే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళాలి ఫీజు కట్టాలి కూడా కష్టపడేదాన్ని అప్పుడు మళ్ళీ నాకు అమ్మ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టాను ప్రశాంత్ కి అమ్మగా వైకాశీపురంగా అచ్చను సినిమా చేశాను అప్పటి నుంచి క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టేశాను అప్పుడు కొంచెం మళ్ళీ పికప్ అయ్యాను నేను ఓకే సో మళ్ళీ క్యారెక్టర్లు చేసుకుంటానే కుటుంబాన్ని నడిపే అవునండి నాకు ఇంకే విధమైన ఆధారం లేదు ఓకే నేను ఏ ఆఫీస్లో పని చేయగలను నాకు ఎవరు పనిస్తారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వంట పని చేయగలమా తప్పు కదా చేయలేం కదా ఫస్ట్ స్టేజ్ కదండి మళ్ళీ సినిమాలు చేసి మళ్ళీ ఆ తర్వాత టూ థౌసండ్లో సీరియల్స్ చేయడం మొదలు పెట్టాను ఓకే సీరియల్స్ కూడా బిజీగా చేశాను వర్క్ బట్ మీ వారు కానీ మీ మామగారు కానీ అమ్మ పిల్లలతో నువ్వు ఇబ్బంది పడతావేమో పిల్లల్ని ఒకరిని మేము ఉంచుకుంటాము వాళ్ళకి దానికి కావాలంటే మేము చాలా ఆయన పిల్లలు వద్దనే వేశారు కోర్టులోనే పిల్లలు మటే నాకు వద్దు నువ్వు తీసుకెళ్ళిపో ఇంకా దానికి ఏమైనా ఫైట్ చేస్తారేమో అని చాలా బెంగపడ్డాను పడ్డాను ఒకవాడిని తీసుకుంటాను అంటే కష్టం అయిపోతుంది కదా ఆయన ఎవరిని వద్దనేసారు హ్యాపీ డిసిషన్ మీదే విడాకులు లేకపోతే బలవంతం చేశారా లేదండి చెయ్యి చే అన్నీ బలవంతం చేయలేదు ఇంకా మా కోర్టులో మా జడ్జి గారు అన్నారు పిలిచి తనిగా నువ్వు ఎక్కువ డబ్బులు అడగమ్మా సెటిల్మెంట్ అడుగు ఇస్తారు వాళ్ళు కొంచెం స్థముతున్న మనిషినే కదా పిల్లలకు అడుగు నువ్వు నీకు లైఫ్ కడుగు చెప్పాను జడ్జి గారు నాకు రెండు కాళ్ళు రెండు చేతులు ఐ హాట్ బ్రెయిన్ అండ్ లాట్ ఆఫ్ విల్ పవర్ ఇది ఉన్నప్పుడు నాకు ఎందుకంటే వాళ్ళ సెటిల్మెంట్లు కావాలి వద్దండి ఒక్క పైసా వాళ్ళ దగ్గర నేర్పించుకోను కట్టుబట్టలతో వచ్చేసారు కట్టుబట్టలు నా పిల్లలు నా ప్రాణం చాలు కదా ఇంకా రెంట్ ఇంటికి వెళ్ళినా కూడా రెంట్ కూడా ఇచ్చేవారు కాదు నాకు యువర్ సింగిల్ లేడీ విత్ చిల్డ్రన్ మీ చెప్పేస్తారు అయినా మా ఓనర్ ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇవ్వను అనేసాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను నాకు ఇవ్వండి చాలా కష్టంగా ఉంది ఎక్కడ ఉండాలో తెలియటం లేదని అప్పుడు నువ్వు ఉండమ్మా అని చెప్పి మా ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు అవునా ఇల్లు ఇవ్వకూడదు అప్పుడు అడిగారంట మీకు ఆవిడకి ఏమైనా కనెక్షన్ అందుకని ఇల్లు ఇచ్చారని అడిగారంట మా హౌస్ ఓనర్కి మండింది ఒక ఆడది నీ మీ భార్య నీ పిల్లలతో కష్టపడుతుంది ఒక ఇల్లు ఇస్తే ఇల్లు ఆడుతావు అని చెప్పి అవును అలాగే అనుకో అని చెప్పేసాడు అప్పటి నుంచి ఆయనకి ఏమైందంటే నువ్వు వాళ్ళు చెప్పినా కాదు నేను చెప్పినా కూడా వెళ్ళక్కర్లేదు నువ్వు అక్కడే ఉండాను ఎవరు సెవెన్ ఇయర్స్ అక్కడే ఉన్నాను నేను ఇంట్లో మనం కొనుక్కోమని చెప్పాడు అని మీరే కొనేసుకోండి డబ్బులు ఇచ్చి అంటే వద్దులేండి చెప్పి సెవెన్ ఇయర్స్ ఉన్నా నాకు బయట వాళ్ళు హెల్ప్ చేసినంత మా వాళ్ళెవరు చేయలేదు కానీ ఏ బర్త్ అయినా కానీ సరే విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది పిల్లలతో పాటు ఏదో కష్టపడుతుంది మనం హెల్ప్ చేద్దాం లేకపోతే లేదు ఒక హస్బెండ్ ఇది ఎక్కడా బతకలేవు నేను చేస్తాను అలాగా ఇప్పుడు లేదులేండి ఆ ఉండేది నా మీద మీద ఎందుకు అంత కోపం మీ కాదని వచ్చేసాను కదా అందుకని మళ్ళీ బతుకుతున్నాను కదా కుట్టే బాగా అప్పుడు కట్టరు మాటలతో చంపేవాళ్ళు మాటలు చెప్పేవాళ్ళు అన్ని చెప్తారు ఆయనకి అంత అనుమానమే నా మీద ఇరవై మూడు సంవత్సరాలు ఇద్దరు చంటి పిల్లలు పెద్ద హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత ఎంతో మందితో యాక్ట్ చేశారు కదా పెద్ద పెద్ద హీరోస్ తో ఎవరైనా కానీ సులక్షణ నీకు ఏది కావాలన్నా కానీ ఒక్క ఫోన్ కాల్ మేము చూసుకుంటాం ఫైనాన్షియల్ గా కావచ్చు లేకపోతే ఏదైనా సపోర్ట్ కావచ్చు ప్రభు గారు అన్నారు ఆ టైం లో నేను చిన్న తమ్మి సినిమా చంటి ఉంది కదా తమిళ వర్షన్ చేశాను అప్పుడు అడిగేవారు నువ్వు ఇప్పుడే డైవర్స్ అయ్యింది కదా నీకు నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు చెప్పు నేను చూసుకో మంచి అయినా ఏ కష్టం వచ్చినా చెప్పు నేను నీకు సినిమాలు చెప్తాను హెల్ప్ చేస్తాను అనేవారు చెప్పాను మీరు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్ నాకు ఆ పరిస్థితి రాదు మీరు చెప్పినందుకే చాలా హ్యాపీ బట్ నేను అనుకునేదాన్ని ఇలా చెప్పిన వాళ్ళు ఎవరి దగ్గర మనం వెళ్ళి నిలబడకూడదు నాకు హెల్ప్ చేసి పెట్టండి ఒక స్కూల్ సీట్ ఇప్పి చూపించి పెట్టండి ఒక పది రూపాయలు ఇవ్వండి అని కూడా ఎవరి దగ్గర నేను ఇంతవరకు ఇప్పటికి కూడా చాచను అఖరికి మా అబ్బాయికి పాలు డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముకుపడ కూడా అమ్మాను నేను వెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో ఫుల్ గా ఒక ఆరు నెలలకు కావాల్సిన పాడు డబ్బాలు ఇంటి సరుకులు అన్ని కొని పెట్టేదాన్ని వాళ్ళ దగ్గర పిల్లడు చిన్నవాడు అంటే అంత కష్టాలు పడినా నేను ఎవరికి చెప్పుకోలేదు అందుకని నాకు ఫ్రెండ్స్ లేరు మీ ధైర్యం ఏంటి అసలు లేదండి చాలా కాన్ఫిడెన్స్ నేను దేవుడిని నమ్ముకుంటానండి నాకు ఏ కష్టం వచ్చారో దేవుడితో చెప్పుకుంటాను అది సాల్వ్ అయిపోతుంది ఏదో దారి చూపిస్తాడు పిల్లలు ఇంకో బాబు 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 ఒక అందరూ మాట్లాడే వాళ్ళు ఆవిడ బాబు లేదు అడుగుతున్నా ఇంత మంచి అమ్మాయిని ఎందుకో పెళ్లి వదిలేసారు అనేది అన్నాను ఆవిడ ఉంటుంది అంటే అంటే ఫ్యామిలీ మా అబ్బాయి పెళ్లికి అంతా వచ్చారు అప్పుడు అడిగేదంట ఇద్దరికి ఆ మర్యాదలు చేసి వాళ్ళకి ఏమేం చేయాలో అన్ని నిలబడి అన్ని మీ పక్కన చేయాల్సిందే కదండి మరి నిలబడాల్సిందే లేదా డూప్ వేస్తాను కదండి నేను అన్నాను మర్యాదగా పెళ్లికి వచ్చేయండి రాకపోతే ఇంకెవరైనా సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంటారు అక్కడ అంటే మా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో ఆయన అందరికీ తెలుసు నేను అందరికీ తెలుసు ఇప్పుడు వెళ్ళి ఇంకొకళ్ళు నిలబడితే ఆయనకి అది అవమానమే కదండి అంతే కదా రాకపోతే నాకు అది ఇన్సల్టే కదా అవును అని వచ్చారు బట్ పిల్లలు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ అంతా ఉంది ఆ గౌరవం ఏమోనండి ఉందో పిల్లలు మాట్లాడతారా లేదని అనుకుంటాడు ఎక్స్ప్రెస్ మీ కూడా వాళ్ళకి ఆ క్యారెక్టర్ వద్దంటున్నారు కదా ఓకే అందుకని ఏం లేదు చిన్నబాబు ఏం చేస్తున్నారు చిన్నబాబు ఎరోనాటికల్ చేశాడండి కర్ణాటక చేసి లండన్ వెళ్ళాడు అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాడు అక్కడ కస్టమ్స్ లో పని చేస్తున్నాడు బాబు కూడా ఇద్దరు పిల్లలు హ్యాపీ 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 మీరు చాలా హ్యాపీ హ్యాపీ అంటే ఏంటి నేను అనుకున్నది సాధించాను నేను నాకు బ్లాక్ మార్క్స్ ఏం లేవు లైఫ్ లో నాకు ఇలాగా ఇవిడ మోసం చేసింది ఈవిడ ఏ మార్చింది నా వల్ల ఎవరో సూసైడ్ చేసుకున్నారు ఇవన్నీ ఏం బ్లాక్ మార్క్స్ లేవు నాకు ఎవరి దగ్గర ఏ ఒక పది పేసులు తీసేసుకున్నాను నో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు పరుల సొమ్ము పాము అంటది పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారు కదా మీరు సింగిల్ గా ఉంటున్నారు సింగిల్ గా ఉంటున్నాను హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడు నేను ఇంకా పని చేయటం లేదు ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా హెల్త్ ఇస్ ఓకే ఐ మేనేజింగ్ ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడాలంటే షౌకర్ జాన్కి అమ్మా బట్ ఇవన్నీ చూసుంటారు కదా పిల్లల జ్ఞాపకాలు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మదర్ ను చూసుకునే విధానం కానీ చాలా చూసుకుంటారండి మా పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు బాగా చూసుకుంటారు తెలుగు వచ్చే ఇద్దరికి ఆ తెలుగు బాగా మాట్లాడతారండి మస్ట్ తెలుగు నేర్పించాలని నేర్పించారు రాయడం చదవడం రాదు వాళ్ళకి తెలుగు మాట్లాడతారు పేర్లు ఏంటి విష్ణు పెద్ద అబ్బాయి పేరు చిన్న అబ్బాయి పేరు శ్యామ్ సో విష్ణు శ్యామ్ నిజంగా మీకు గొప్ప గొప్ప అమ్మ దొరికింది ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్ లో ఇలాంటి ఒక్క మనిషి ఉంటే చాలా తోడు ఏదైనా సాధించవచ్చు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాలే ఉంటాను నా దగ్గర అడుగుతారు ఫ్రాంక్ గా అడుగుతారు ఏ విషయమైనా దగ్గర చెప్తారు ఇలా ఉందమ్మ నన్ను ఏం చేయమంటావు చాలా డిప్రెస్ అయిపోతున్నాను చాలా డో డౌన్ అయిపోతున్నాను నో థింక్ అమ్మ నేను ఎంత కష్టపడి మీ కళ్ళెదురుకుండానే కష్టపడిన ఉన్నాయి ఆలోచించు అలా అనుకో ఒక ఆడది ఎంత కష్టపడగలిగితే ఒక పిల్లలు కష్టపడలేరా ఫైట్ అగేన్స్ట్ సూపర్ బట్ మీకు కార్ తోలటం కూడా మీకు బాగా ఇష్టం కదా నాకా సైకిల్ కూడా తోలను అవునా కార్ తోలడం అంటే పార్క్ చేయడం రివర్స్ చేయడం తెలుసు నేను కార్ ఇంట్రెస్ట్ లేదు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే నేను కార్ ఇప్పుడు ఇక్కడ తీసాను అనుకోండి నా మైండ్ కి నేను ఒక చోట వెళ్దంటే ఇంకో చోటకి వెళ్ళిపోతాను అట్లా మైండ్ మైండ్ ఎక్కడో ఉంటుంది నా కార్ ఎక్కడికో వెళ్ళిపోతుంది టీ నగర్ వెళ్ళిపోతాను అంటే మైండ్ అక్కడ ఉండదు కాన్సన్ట్రేషన్ సో నాకు ఎప్పుడు మేము చాలా మంచి కలెక్షన్ అక్కడ సావిత్రం తర్వాత మారుతీలు ఎన్ని ఉన్నాయో అన్ని కొన్నాను ఆ కంపెనీలో ఎన్ని కార్లు వేశాడో అన్ని కార్లు నేను యూజ్ చేసిన కార్లే టోటా టయోటా కరోలో దట్ టైం ఇప్పుడు టయోటా కంపెనీ రాలేదు మనకి ఇంకా సింగపూర్ నుంచి తెప్పించాను బండి పెయింట్ అంతా మార్పించి ఒక ఇంట్రెస్ట్ కార్ మీద అలా ఇంకా ఏంటి ఇంట్రెస్ట్ బాగా వంట చేస్తానండి ఓకే చాలా తప్పకుండా రండి బాగా తింటాను ఎవరైనా బాగా వంట చేసి పెడితే హాయిగా తింటాను ఐ లైక్ ఫుడ్ ఓకే ఇద్దరు తెలుగు తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళేనా తీసుకున్నాను ఇద్దరు కోడలు ఇద్దరు చెల్లెల్లో అక్క చెల్లెళ్ళు బా హ్యాపీ అత్తగారు ప్రాబ్లం లేదు వాళ్ళకి అంటే అత్తగారిని వాళ్ళ అత్తగారిలో చూడరు బాగా చూసుకుంటారు ఏమి ఇది లేదు నేను ఎప్పుడు వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేస్తాను ఆ పిల్లల్ని తిడుతూ ఉంటాను వాళ్ళు అనకూడదని ఎందుకంటే ఏదో ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు మన ఇంటికి వచ్చారు హ్యాపీగా పెట్టుకోవాలి కదా మరి బట్ నా పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా మా నా మొడు నన్ను చూసుకుంటే ఎంత అనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట చిచి ఇలా చూసుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపించేది కానీ ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వాళ్ళలో సిల్క్ స్మిత్ గారు గ్రేట్ అండి నిజంగా చెప్పాలంటే మంచి కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే కేవలం ఎక్స్ప్రెషన్స్ అందం కాదు అందరికి తెలుసా అంతా ఉండలేరండి మిగతా లాగంతా ఉండని లేరు ఎలా ఉండేవాళ్ళు షార్ట్స్ వేసుకొని కాళ్ళు ఇక్కడ పెట్టేసుకొని అలా కూర్చొని సెట్ లోనే మిగతా అందరు చూస్తున్నారమ్మా కాలు దింపమ్మా చూడడానికే కదా వచ్చి పినిపించారు చూసుకొని వచ్చినప్పుడే ఒక గ్లో వస్తుందండి సెట్ కి అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పుడే అందరి కళ్ళు ఆవిడ మీద వెళ్ళిపోతాయి లుక్ ఎట్ హర్ సంథింగ్ సమ్బడింగ్ లాగా వస్తుంది ఏంజిల్ లెవెల్ లోనే వస్తుంది ఇంకా ఆవిడని ఆ ఫీలింగ్ తో చూస్తారా లేదా అందంగా ఉందని చూస్తారా అది మనం కనిపెట్టలేం బట్ కళ్ళు అక్కడికి వెళ్తాయి ఓకే హీరో కూడా అందరు చూస్తారండి మీరే అన్నారు కదా యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఐటమ్ సాంగ్ చేసేవాళ్ళు చిన్న చిన్న వేసుకునే వాళ్ళు కానీ వచ్చి కూర్చున్న తర్వాత ఒక టవల్ ఏదో ఒకటి అది కూడా ఈవెన్ జయమాలిని గారు కూడా టవల్ వేసుకొని కూర్చుంటారు సెట్ లో మామూలు డ్రెస్ వేసుకున్నా సరే సెట్ షూటింగ్ లేని పక్కనకి వచ్చినప్పుడు టవల్ వేసుకుంటారు కింద ఒక టవల్ పైన ఒక టవల్ వేసుకోవచ్చుంటారు సెట్ లో ఒకసారి ఇప్పైపోయింది డ్రెస్ షూటింగ్ అయిపోయింది ప్యాకప్ పడినప్పుడప్పుడు అలాగే తీసైపోయింది తీసుకోవాలి వెళ్ళిపోదాం అంతే ఓ మై ఎన్నో సంటనే చెప్పొచ్చు తెలీదు ఊరి నుంచి వచ్చారు తప్పు అని తెలియదు ఇప్పుడు చూస్తే మట్టికి ఏం తప్పు మనకు ఆ తప్పు అనిపిస్తే కదండి అంతగా ఫీల్ అయ్యేది కాదు బోల్డ్గా ఉంటారు జీవితంలో ఈ ప్రేమ అనే మత్తులో పడి చచ్చిపోయేదాకా అంటే సూసైడ్ చేసుకుందో చంపేసారో తెలియదు కాపాడుకుంటారు అని మన ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూలో చెప్పారు స్ట్రెక్చర్ లో కింద ఉంది ఈగలు దోమలు ఆలుతున్నాయి బాడీని అట్లా చూసాం మేము అవే అన్నారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మరి ఆమెకి యాక్చువల్గా తను సూసైడ్ చేసుకోలేదు అనుకుంటానండి చేసుకోదు చేసుకునే టైప్ కాదు తనంటే తనకి చాలా ఇష్టం అందుకని సూసైడ్ చేసుకోదు ఏదో జరిగింది సంథింగ్ మనకు తెలీదు దేవుడికి తెలుసు మనం కళ్ళారా చూడలేదు ఏం చెప్పలేం కదండి వాళ్ళు ఎలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పి బట్ చాలా బ్రతకాలని చాలా కోరికలు ఉండేవి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఇలాంటి చాలా కోరికలు ఉండేవి అది ఏమీ జరగకుండా పోయింది పాపం చనిపోయింది అంతే ఉంటుంది కూడా చరిత్ర అని చెప్పుకోవచ్చు సావిత్రమ్మ తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంది సిల్క్ అన్ని ఇంటర్వ్యూస్ గురించి అడుగుతారు ఇన్ ఆల్ మై ఇంటర్వ్యూస్ సిల్క్ గురించి చెప్పమంటారు ఎక్స్క్లూజివ్గా చాలా మంది ఏవో చెప్తారు బట్ నాకు తన పొగరు ముద్ది అంతా నేను చెప్పలేను లైక్ నాలుగే సినిమాలు చేశాను తనతో వెరీ ఫ్రెండ్లీ మాట్లాడటం కూడా అడిగేది ఏ నేను లవ్ చేసిన అబ్బాయి నువ్వు చేసుకున్నావు అనేది చెప్పాను ఇప్పుడు కూడా ఏం ఏమి ఇదవలేదు స్మిత నీకు కావాలంటే వచ్చే మా ఇంటికి నువ్వు కూడా చేసుకో ఏం బాధలేదు అనేది చీపో నేను లవ్ చేశాను మీ మొగ్గుని చేసుకుందాం అనుకున్నాను ఎవరైనా చెప్తారా పెళ్ళి నిజంగా మీ ఏమో చేసి ఉండొచ్చు వాళ్ళు సినిమాలు చేసింది నాలుగే సినిమాలు చేశారు నేను చెప్పి కూడా ఏం పర్వాలేదు సో మీద ఒక ఆయనే లవ్ చేశారు కాదు పెళ్లి మీరు చేసుకున్నారు ఓకే సో జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది కొంతమందిని గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు కానీ అర్థం అవుతుంది అనమాట ఒక హీరోయిన్ కాదమ్మా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కాదు చాలా బ్యూటిఫుల్ చాలా ఓర్పండి ఆవిడ ఐ మేకప్ వేసుకొని చూసారంటే మనకి కళ్ళు తిరుగుతాయి ఆ ఒక్కొక్క రెప్పకి లాషెస్ వేసేదండి మస్కారా ఫేస్ గంట సేపు కళ్ళకు మట్టుకే ఆవిడ స్పెండ్ చేసేది లాషు అంటించేది ఆవిడ ఒరిజినల్ లాషెస్ షీల్ మోల్డ్ 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 ఇంతోపికి ఎలా వస్తుందో తెలీదు అది తీసేది కూడా ఇంకా అంత అందంగా తీస్తుంది క్రీమ్ అప్లై చేసుకొని దూది పెట్టుకొని ఇలా గిలా 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 తీస్తుంది లైక్ కొంతమంది బట్ నాట్ వైట్ అండ్ ఆల్ కాంప్లెక్షన్ ఈ అట్రాక్షన్ ఏ ఉండదు వెరీ డస్ బట్ వెరీ సెక్సి అనేది వెరీ సెక్సీ ఫస్ట్ చూపించే ఆవిడ మీద ఆశ పడుతుంది ఆడవాళ్ళకే వాట్ ఫిగర్ యా అనిపిస్తుంది కరెక్ట్ గా ఉంటారంటే ఫిగర్ ఫేస్ ఐస్ అలా అనిపిస్తుంది మనకి కేవలం ఐటమ్ సాంగ్స్ సిల్క్ కొనల్ ని వేసారు కదా కి అవును అంత డిమాండ్ ఉండేది గుడ్ ఒకటే కట్టలేదు కొరికిన చాలా లక్షలు పోయింది అంటే అప్పుడు అనేది అండి నువ్వు బుట్ట యాపిల్ పెట్టుకొని అన్ని కొరికి కొరికిచ్చే ఎవరైనా సంపాదించుకుంటారని సో గుడి కట్టలేదు కదా గుడి గారి కట్టారు నమిత కట్టారు కట్టారు గుడి కట్టలా ఇంకా ఉండుంటే కట్టేవారేమో అదే ఇన్ని సంవత్సరాలు అయినా అవును గుర్తు గుర్తు చేసుకుంటున్నారండి చూడండి గ్రేట్ 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 ఇప్పుడు పాత ఫొటోస్ చూస్తే వి ఫీల్ లైక్ అగైన్ లుకింగ్ అట్ హర్ మళ్ళీ చూస్తాను వాడు ఫొటోస్ పాత ఫొటోస్ ఎలా ఉందని మళ్ళీ చూస్తాను విజయలక్ష్మి జయలక్ష్మి ఆవిడ పేరు అసలు పేరు స్మితాన్ని ఎళ్ళు పెట్టిన పేరు సిల్క్ స్మిత పేరు పెట్టడం కూడా బాగా అయిపోయింది అయిపోయిన గ్రేట్ గ్రేట్ సో ఇంకా బాగా క్లోజ్ ఉండవాలంటే జయమాలని జ్యోతిలక్ష్మి గారు లేదంటే వాళ్ళ సీనియర్స్ కదండి సో మీ టైం అంటే నాకు మాక్సిమం నా తందరు బాగా మాట్లాడతారండి నేనంటే చ అందరికి ఇష్టం ఏం చెప్పలేం ఇది ప్రాబ్లమ్స్ ఉండవు కనుక నాతో అందరు చాలా ప్రేమగా మాట్లాడతారు ఓకే సెట్ లో ఒకటి కనపడితే నన్ను కవలించుకో ఎంత అందంగా ముద్దులు కూడా పెట్టుకుంటానో తెలి ఎలా ఉన్నావు ఎప్పుడన్నా నాకు ఎందుకు ఫోన్ చేయవు నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చేయొచ్చు కదా అని అంత ప్రేమగా ఉంటారు అదొకటే నేను సంపాదించుకున్నది కాంపిటేటివ్ అయింది సులక్షణ వచ్చి అని అనుకున్న హీరోయిన్స్ ఉన్నారు ఆ రోజులో లేదండి తమిళ్లో రేవతి రాధా నేను కోడి కూదు విజయ్ వీళ్ళందరూ ఒకటే వచ్చిన వాళ్ళమే బట్ వీడిన్ హ్యా వాళ్ళకు ఉండే సినిమాలు వాళ్ళకు ఉండేవిధికారు సీనియర్ వాళ్ళు సుహాసిని సీనియర్ సీనియర్ వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళు రేవతి నేను ఒకే టైంలో వచ్చాము ప్లస్ రాధా అంబిక గారు సీనియర్ ఇంకా ఎవరున్నారు ఆ టైంలో వచ్చిన హీరోయిన్స్ వీళ్ళే కదా వాళ్ళకి వాళ్ళకే అన్ని సినిమాలు ఉండేవి వాళ్ళు బిజీగా ఉండేవారు నేను బిజీగా ఉండేవాళ్ళు ఒకవేళ అనేవారు రేవతి దగ్గరికి వెళ్ళాం మేడం డేట్స్ లేవు అయితే మీ దగ్గరికి వచ్చాం పర్వాలేదు అప్పుడు ఇంకా ఇప్పుడున్న ఈగోయిజం లేదు అప్పుడు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండే సెట్ లో మీట్ అయినా లంచ్ టైం అందరూ ఒక చోట చోటకి టాక్ కన్నడాల ఎక్కువ చేశారు కదా మీరు కనడా లేదండి ఒక టెన్ సినిమా టెన్ సినిమా ఉంటుంది బాగా సౌందర్య చూడలేదండి అసలు చూడండి కూడా లేదా ఇప్పుడు షీ వాజ్ అవే నేనంటే నేను సినిమాలు అమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు సౌందర్య గారు వచ్చారు బట్ తమిళ్లో కూడా నేను చాలా లేట్ గా వచ్చారు మీ తర్వాత లేట్గానే వచ్చారు ఓకే సౌందర్య అప్పుడు కదా మీరు మీరు అమ్మ అమ్మ క్యారెక్టర్లు చేసే టైంకి సౌందర్య వచ్చింది సౌందర్య వచ్చారు చాలా జూనియర్ ఓకే జూనియర్ సో ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా తెలుగులో యాక్ట్ చేయడానికి కానీ పిలిస్తే చేస్తానండి ఇంకా ఒంట్లో ఓపిక ఉండాలి ఇంకా కొంచెం బలం కావాలి

నిజంగా ఇలా ఒక హీరోయిన్ని నేను ఇంటర్వ్యూ చేయటం నా అదృష్టం అని చెప్పుకోవచ్చు చాలా మందిని చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని కొంతమందిని చేస్తుంటే ఇక్కడ టచ్ అవుతుంది కదా మీరు మాట్లాడే ఈచ్ అండ్ ఎవ్రీ వాడికి ఇక్కడ నాకు ఒక చిన్న గంట కొడుతుంది అనమాట ప్రతిసారి బా ఏం లైఫ్ ఎలాంటి లైఫ్ ఎలా లీడ్ చేశారు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా లైఫ్లో సాధించవచ్చు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మీరు సమాజానికి నాకు డబ్బులు లేనప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి డబ్బులు ఉన్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను లేదు నాకు ఎప్పుడు అనిపించలేదు ఏమి నేను చాలా సర్దుకుపోతాను అడ్జస్ట్ 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 కాంప్రమైజ్ అయిపోతాను అన్నిటికీ ఓకే ఇది కావాలి ఇది లేదు లేదు పర్వాలేదు లేదు ఉన్నదాంతో సర్దుకుందాం ఉంటా అంతే ఇలా ఉన్న వాళ్ళకి బాధ ఉండదండి అసలు ఎనీహౌ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హెల్తీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు సో ఇప్పటికి చేసే ఓపిక ఉంది పిలిస్తే డెఫినెట్ గా చేస్తానని చెప్తున్నారు కాబట్టి మన తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ మన తెలుగు హీరోస్ సులక్షణ గారు అండ్ మన బేబీ డాలీ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరండి ఎన్నో సినిమాలు సూపర్ టూపర్ హిట్స్ అందించిన ద వన్ అండ్ ఓన్లీ లిజెండరీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చామని దాదాపు మూడు వందల పైగా సినిమాలు హీరోయిన్ గా చేశారంటే ఆషామాషి కాదు ఎంత కష్టపడితే స్థాయికి వచ్చారో ఒకసారి మేము బ్యాక్ వెళ్తే అర్థం అవుతుందండి బట్ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి మంచి సినిమాలు చేయాలి ఒక అమ్మగా ఒక అమ్మమ్మగా అలరించాలి తెలుగులో కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి